హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఇవాళ మనతో ఉన్నారు శ్రీ దగ్గుబాటి కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. అసలు ఈ న్యూమరాలజీకి వాస్తుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంది రెండు? వాస్తు న్యూమరాలజీ, ఇది ఒక కన్ను, అది ఒక కన్ను. ఇందులో ఏ కన్నుకి ఇబ్బంది కలిగినా కూడా మనకి ఇబ్బందే. వాస్తు అనేది ఏంటంటే మనకి ఈ నేల మీద మనం నివసించడానికి ఉపయోగించే గృహం. ఆ గృహం సక్రంగా లేకపోతే మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. అది కుటుంబం మొత్తానికి సంబంధించింది. వాస్తు అనేది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అయితే ఈ గృహంలో ఎక్కడ ఏ మూలైనా పొరపాటు పడితే మనకి ఇబ్బంది కలిగిద్ది. ఇప్పుడు మన తీయలేని చోట, నడవరాని చోట వాకిలు పెట్టినా కూడా ఇబ్బంది కలిగింది. ఉత్తర వాయువులు వాకిలు పెట్టాము, మనకి ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది. అదే దక్షిణ నైరుతులు వాకిలు పెట్టాము, ఎప్పుడు ప్రాణహాని, ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, అటువంటి పరిస్థితులు పడతాయి. అదే ఈశాన్యం పెట్టాము, అంతా శుభం జరిగింది. నీకు పిల్లల ఆరోగ్యం కానీ, పిల్లల డెవలప్మెంట్ కానీ, పిల్లలకు ఉద్యోగాలు కానీ, అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. మంచి కుటుంబ సమస్యలు ఏమీ లేకుండా మంచిగా జరుగుతాయి. అట్లానే పడమట వాయువులో పెట్టాము వాకిలి, పడమట ఫేసు, పడమట వాయువులో పెట్టాము. డబ్బుకి ఇబ్బంది ఉండదు, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, గౌరవం ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, అన్ని ఇబ్బంది లేకుండా మనకు జరుగుతుంది. అది గృహం. అయితే ఈ గృహంలో కొంతమంది గృహానికి వాస్తు అవసరమా, గృహంలో వాస్తు లేకుండా కట్టుకుంటే ఏమైద్ది, ఇట్లాంటి క్వశ్చన్లు చాలామంది వేస్తున్నారు. అది చాలా తప్పు. అట్లా కనుక క్వశ్చన్ వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నైరుతిలో ఒక సెప్టిక్ ట్యాంకు, ఒక బయో తీసి ఒక 6 నెలలు ఆ ఇంట్లో ఉండమనండి. తీసిన తెల్లారే కాదు, తీసిన తర్వాత కనీసం 6 నెలల సంవత్సరం దాకా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ బతుకు ఎట్లా ఉంటుందో అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. అట్లాంటిది కాబట్టి ఏంటంటే అట్లాంటి పిచ్చి మాటలు చెప్పొద్దు. ఏ శాస్త్రమైనా గొప్పదే, వాస్తుశాస్త్రం గొప్పదే, వైద్యశాస్త్రం గొప్పదే, న్యూమరాలజీ గొప్పదే, అట్లాంటిది ఆస్ట్రాలజీ గొప్పదే. ఏ శాస్త్రాన్ని కించపరచొద్దు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలు చర్చ చేసి అనుభవాలు సంపాదించి ఎంతోమందిని పరిశీలించి రాసిన శాస్త్రాలు. అంతేగాని ఏదో కొంతమంది అంటారు న్యూమరాలజీ ఒక అక్షర మార్గం, జీవితం మారిపోద్దా అంటారు. మారిపోద్ది లేదు, నువ్వు చూడు, నీకు ప్రాక్టికల్గా తెలిసింది, నీకు అప్పుడు నీకు తెలిసింది దాంట్లో మారిపోద్దా లేదా, నీ జీవితం అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అంతకుముందు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, ఈ పేరు మార్చడానికి నీకు ఎంత మంచి జరిగింది అనేది నీకే తెలిసింది. అందుకని ఎట్టబడితే అట్ట ఈ ఒక అక్షరం మారితే మారిద్దా, ఇవన్నీ చెప్పడం అనేది సహజంగా చాలామంది చేస్తున్నారు. అయ్యి మంచిది కాదు. ఏ శాస్త్రాన్ని కించపరచొద్దు. అన్ని శాస్త్రాలు గొప్పయే. ఎంతోమంది పెద్దలు, పూర్వీకులు, ఋషులు ఈ శాస్త్రాన్ని మనకు అందించారు. దాని ఆధారం చేసుకుని మనం మంచిగా బ్రతకాలని కోరుకోవాలి. కానీ ఎగతాళితనంగా కించపరిచే పని మాత్రం ఎవరు చెయ్యొద్దు. అది మాత్రం నేను అట్లా చెయ్యొద్దని కోరుకుంటున్నాను. దయచేసి ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా ఏ శాస్త్రం కూడా కించపరచొద్దని కోరుతున్నాను. మీ విలువైన నాలెడ్జ్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.